ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని రెండో విడతగా మరి అమ్మఒడి కార్యక్రమాన్ని వచ్చేవల మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం జరుపుకుంటున్నాం 15000 రూపాయల్ని మరి మీ ఖాతాలోకి జగన్ మోహన్ రెడ్డి గారు మీ బ్యాంక్ ఖాతాలో వేస్తున్నారు ఈ పండుగని ఎంతో దీపమానంగా ఆనందంగా జరుపుకోవడానికి మీ పిల్లల్ని ఆనందంగా చూసుకోవడానికి ఈ కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మరి ముఖ్యమంత్రి గారి తరపున మీ అందరికీ మనవి చేస్తున్నాం మీ రాష్ట్రం జరుగుతున్న ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆ కుటుంబాలు ఉన్నాయో ఆ పిల్లలు కూడా పెద్దవాళ్ళని కూలివాడి కొడుకు కూలివాడికి ఉండడానికి వీల్లేదు కూలివాడి కొడుకు వచ్చి పెద్దవాడు అవ్వాలి కలెక్టర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలనే కోరుకుతోంది తద్వారా రాష్ట్రానికి మన తాలూకా మా అవసరాలతోనే ఈ రాష్ట్రం చెందాలని చెప్పి పూర్తిగా నిరక్షరాస్యంగా ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పని సంపూర్ణంగా అక్షరాస్యంతోనే ఈ రాష్ట్రం అంతా ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరికి విద్యావకాశ విద్య విద్యతోనే మరి సంస్కారం వస్తుంది సంస్కృతి పెరుగుతుందని మన జయంతోనే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారనే విషయాన్ని కూడా తమందరికీ మరి మనం చేస్తున్నాం ఇది ఇంత ముందే చాలా మంది ఇక్కడ కూర్చుని తల్లందరికీ తెలుసు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరాల కాలం అయింది ఇంత ముందు సంవత్సరాల కాలంలోనూ మరి ఈ రాష్ట్రంలో ఏ విధంగా విద్య ఉండేదో ఏ విధంగా చదువులు ఉండేవో ఏ విధంగా స్కూల్ ఉండేవో ఏ విధంగా మధ్యాహ్న భోజన పథకాలు ఉండేవో ఏ విధంగా ఆలోచన చేయమని కోరుతున్నాను మీ అందరినీ కూడా మధ్యాహ్న భోజనం పథకమంటే దానికోసం పోటీ పడేవారు నన్ను వచ్చి మధ్యాహ్న భోజన పథకం నాకు ఛాయగా పెట్టాలి నాకు వచ్చి ఆ వార్డులో ఉన్న కౌన్సిలర్ లేకపోతే నాయకుడు ఆ నేనే ఈ పని చేయాలి అని పోటీని పడుకుని పూర్వం చేసేవారు దేనికోసం 5 రోజులు తినడానికి ఇప్పుడు అలా కాదు వీటితో పాటు ఆరోగ్యాన్ని కూడా మరి చేస్తున్నాం ఎక్కడెక్కడైతే విజయనగరంలో అర్బన్ క్లినిక్స్ ఎప్పుడో పూర్వం ఉండేవి మన అర్బన్లో హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ తప్పితే ఇంకో హాస్పిటల్ ఇప్పుడు చూస్తే మనం కాదు కానీ అలా కాకుండా త్వరలోనే రాష్ట్రం మొత్తం మీద ఏదైతే పట్టణ ప్రాంతాలు ఉన్నాయో సుమారు 550 పట్టణ ప్రాంతాల్లో మరి అర్బన్ క్లినిక్లు కూడా పెట్టి మరి మీ ఆరోగ్యాన్ని పిల్లల ఆరోగ్యాన్ని చూడడానికి ఈ ప్రభుత్వం మరి కృషి చేస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం ఈ డబ్బుని రేపు పండుగ కోసం మీకు ఆనందంగా ఉండడానికి ఇస్తున్నాము మీ పిల్ల పాప కోసం మరి చదువుల కోసం దాన్ని బ్యాంకుల్లో పెట్టుకొని ఇది ఉండడానికి ఏమెందుకు ఇస్తున్నామో దాన్ని ఇవ్వకుండా చేయాలని దానికోసం ఇబ్బంది పెట్టాలని ఈ పండుగ శుభ్రంగా ఆనందంగా మీ అందరికల్లో ఉండకూడదని చెప్పని ఇవి ఎక్కడ ఈ రాజకీయ ఉన్న ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పని ఎంతోమంది కుళ్ళుతోని కుతుంబాలతోని కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేశారు మనం రోజు పత్రికల్లో చూస్తున్నాం నిన్న చూసాం మొన్న చూసాం ఎంత ఇబ్బంది పడ్డామో ఏనప్పటికీ కూడా ఏ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మా జయం ఏదైతే ప్రభుత్వాన్ని మాట ఇచ్చిన మాట ఉందో ఏదైతే రాష్ట్రంలో పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ కార్యక్రమం అందాలన్నదే మా తాలూకు కోరిక ఇవాళ ముందుకెళ్తున్నాం ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇబ్బందులు పడుతున్నాం ఎన్ని మాటలు అవాకులు చావకులు మాట్లాడిన దానికి విశ్వసిస్తున్నాం కానీ దురదృష్టం ఆలోచించండి ఎవరైనా సరే ఒక మంచి చేయాలని చూస్తారు ఎవరైనా పేదలకు వచ్చి ఒక కార్యక్రమం జరగాలంటే చూస్తారు ఏదైనా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేస్తున్న కార్యక్రమం చూస్తే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆలోచన చేస్తుంది కానీ ఇవాళ అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ఆలోచన లేకుండా ఆ కార్యక్రమాలు లేకుండా ఎంతసేపు కూడా అడ్డంకి పెట్టాలన్న ఆలోచనతో ఇవాళ వచ్చి తీరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఇవాళ పరిస్థితులు ఇవాళ ఎందుకంటే ఇవాళ తెలుసు మన జిల్లా మనం ఇవాళ డ్రాప్అవుట్స్ చూసుకుంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇంతకుముందు డ్రాప్అవుట్స్కి ఇప్పటికి మరి చూసుకుంటే ఎంతో శాతాన్ని తగ్గించాం 99% మంది ఎక్కడైతే జాయిన్ అయిన పిల్లలు మరి దిగ్గుజంగా అది కంప్లీట్ చేసుకుంటున్నారు వాళ్ళు టెన్యూర్ని ఎక్కడెక్కడైతే అంగన్వాడీలు ఉన్నాయో ఈ అంగన్వాడీలన్నీ కూడా ఏదో పిల్లల కోసం ఆటల పాటల కోసం పెట్టు ఏదో చక్కీలు ఇచ్చి తినిపించే కార్యక్రమం కాకుండా అక్కడి నుంచే వాళ్ళకి వచ్చి మాట పాటతో పాటు విద్య కూడా నేర్పాలని ఏబీసీడీ అక్కడి నుంచే నేర్పాలని అక్కడి నుంచే నేర్పాలని ఇవాళ వచ్చి అన్ని అంగన్వాడీలని ఇవాళ రాష్ట్రంలో ఉన్న సుమారు 35000 అంగన్వాడీలని వచ్చి ఇవాళ వచ్చి కార్యక్రమాన్ని చేస్తున్న విషయాన్ని కూడా మీకు మనం చేస్తాను ఇవాళ ఇటువంటి ఆలోచన ఎప్పుడు ఇంత ముందున్న నాయకులకు కానీ ఇంత ముందు ప్రభుత్వాలకు కానీ ఇప్పుడు రాలే
అటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం, అటువంటి ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి, దీర్ఘకాలికమైన మన ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి మనందరికీ ఉండడం మన అదృష్టం. ఇవాళ అటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ ముఖ్యమంత్రి మీద, ఇవాళ అటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వాల మీద ఇవాళ ఆడిపోసుకుంటూ విశారాజ్యంగా మాట్లాడుతూ రాజ్యాంగ వ్యక్తులుగా ఉన్న వాటిని చేతుల్లో తీసుకుంటూ వారికి ఉన్న పరిచయాలతో ఇవాళ చిన్నాభరణ వ్యవస్థను చిన్నాభరణం చేయడానికి చాలామంది దుష్టశక్తులు ముందు చూస్తున్నారు. ఎంతమంది దుష్టశక్తులు ఉన్నప్పటికీ కూడా మీ తల్లుల ఆశీస్సులు, మీ పిల్లల తాలూకు బాగు కోరుకుంటున్న మీరు, మీ తాలూకా దేవుళ్ళు ఉన్నంత కాలం ఎవరు ఏమీ చేయలేరు ఈ ప్రభుత్వాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాను. ఎందుకంటే రేపు పండుగ ఉంది, ఎల్లుండు మనందరికీ తెలుసు ఈ పండుగకు వచ్చి 15 రూపాయలు మీ తల్లిదండ్రుల ఖాతాలకు వస్తే ఆ పిల్లలకి తాలూకు ఆనందం, ఆ పిల్లల్ని చదివించుకోవాలని తపన, రేపు పండుగ హాయిగా ఇంట్లో జరుపుకోవాలనే ఒక ఆలోచన. ఇవాళ ఎంతమంది తల్లులు ఆశిస్తున్న ఇవాళ ఏముండగా తెలుసు, మనందరికి తెలుసు. అటువంటి కార్యక్రమం అడ్డుకోవాలనే దుర్మార్గమైన ఆలోచన చేయడం ఎంత నీచమో ఆలోచన చేయమని కోరుతున్నాను ఇవాళ మీ అందరికీ కూడా. అటువంటి ప్రక్రియలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంత చదుకమైన ఆలోచన చేసి మీ ఇబ్బందులు కూడా తట్టుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం మీకు ఎంత అందివ్వాలని ఇవాళ ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని, మరి ఇక్కడికి వచ్చిన తల్లులు, ఇక్కడికి వచ్చిన పిల్లలు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలతో మరి మీ పిల్ల పాప చల్లగా ఉండాలని, ఈ పండుగ సుఖంగా జరుపుకోవాలని, మీ పిల్లల్ని మరి శుద్ధంగా చదివించుకోవాలని, వాళ్ళకి విద్యాభ్యాసంతో ఇంకా ఉంటూ మీ సంఘంలోనూ మీరు గౌరవంగా మీ తరచు తిరిగేటట్లు మరి తదితరంలో ఉండాలని మరి కోరుకుంటూ నా తరఫున, ప్రభుత్వం తరఫున, మరి ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ కూడా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్.